అందరికీ నమస్కారం. మనము వాటర్ ట్యాంకులు క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, ఎందుకంటే అవి 500 లీటర్స్, 1000 లీటర్స్, 5000 లీటర్స్ ఉంటాయి. అందులోకి దిగి క్లీన్ చేయాలంటే చాలామంది చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లలు దిగి ఇలా క్లీన్ చేస్తాము, ఎందుకంటే మనము బోర్ నీళ్ళ నుంచి చాలా మైన్యూట్ డస్ట్ అంటే చిన్న చిన్న దుమ్ము ధూళి కూడా వస్తూ ఉంటుంది. అది కింద అనేది చేరుకుంటుంది, పోయి కింద సెడిమెంట్ అయిపోయి ఉంటుంది. దాన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకు మనము మన ఇంట్లో ఉండే వస్తువులతోనే క్లీన్ చేసే చిన్న పరికరం అన్నమాట. ఇది ఏమంటే వాక్యూమ్ క్లీనర్ లాగా అన్నమాట. ఇది ఫస్ట్ ఇలా బాటిల్ కోసుకోవాలి. బాటిల్ కోసుకొని ఒక పైపు కనెక్ట్ చేసుకుని, అంటే మన ఈ పైపు లెంత్ దేని మీద అంటే మన ట్యాంక్ని బట్టి. మనం ఇప్పుడు 500 లీటర్స్ ట్యాంక్ని క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఈ లెంత్తో కట్ చేసుకున్నాం. 1000 లీటర్స్ అయితే కొంచెం పెద్ద కట్ చేసుకుంటాము. ఒక బాటిల్ ఇట్లా బాటిల్ కనెక్ట్ చేసుకుని బాగా ప్లాస్టర్ చుట్టండి, ఎందుకంటే గాలి పోతే బాగా వాక్యూమ్ అనేది బాగా సక్ చేయదు అనమాట. కాబట్టి మా అట్లా ప్లాస్టర్ చుట్టండి. నెక్స్ట్ ఇలా పైపు కూడా ఏడన్నా ఇట్లా ఏమన్నా లీ జాయింట్ చోట ప్లాస్టర్ చుట్టేయండి. ప్లాస్టర్ చుట్టిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ ట్యాంకిని ఎలా క్లీన్ చేయాలనే ప్రాసెస్ చూద్దాం. ఇది జస్ట్ ఇది ఎక్విప్మెంట్ అనమాట. చూడండి ఇక్కడ ఎంత దుమ్ము అనేది కింద ట్యాంక్ లో చేరుకుంది. దీన్ని క్లీన్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఇన్ని వాటర్ ఉంటాయి. మనం వాటర్ ఎంప్టీ చేసి మన రిజర్వ్ ట్యాంక్ అనేది ఉండదు కాబట్టి ఇదంతా క్లీన్ చేయాలంటే వాటర్ ఎంప్టీ అయితే మనకు మళ్ళీ వాడుకోవడానికి వాటర్ ఎప్పుడు వస్తాయో తెలియదు. బోర్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు, బోర్ చాలా మందికి బోర్ ఉండదు. కనుక ఇలా క్లీన్ చేయాలంటే వాటర్ ఉండగానే చాలా ఈజీ పద్ధతి అనమాట. ఇది ఇలా పైప్ పట్టుకుని ఫస్ట్ స్టెప్ ఏమనగా ఇందులో వాటర్ పోయాలి. ఇలా వాటర్ పోసుకొని ఫుల్ అయ్యేంత వరకు వాటర్ పోసుకుంటే మనకి వే అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇది నిదానంగా మనం ట్యాంక్ లోకి వదిలేసేయాలి. వదిలేసి ఇప్పుడు ఎక్కడెక్కడైతే డస్ట్ ఉంటుందో అగో చూడండి క్లియర్ కనపడుతుంది అంట. అది ఎక్కడెక్కడైతే డస్ట్ ఉంటుందో అది సక్ చేసుకుంటూ క్లీన్ చేస్తుంది. చూడండి ఈ గలీజ్ వాటర్ ఎలా వస్తున్నాయో, మనం దాన్ని మూవ్ చేసేదాన్ని బట్టి డస్ట్ వాటర్ అనేది వస్తూ ఉంటాయి. వాటర్ చూడడానికి ఏమో క్లీన్ గా ఉంటాయి, మనం ఇలా మూవ్ చేసే కొద్దీ అక్కడున్న డస్ట్ మొత్తం మూవ్ అవుతా ఉంటుంది. అక్కడ మొత్తం ఇది చూడండి, ఈ ఏరియా మొత్తం ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. ఈ ఏరియా మొత్తం ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. మనం నెక్స్ట్ ఈ పైపును మూవ్ చేసుకునే బద్దే డస్ట్ అనేది రిమూవ్ అవుతా ఉంటుంది. ఇలా డస్ట్ వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఇది ఒక సింపుల్ టెక్నిక్. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేసి అందరికీ సహాయపడండి.